పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో టిఆర్ఎస్ నాయకులు పారుపల్లి వైకుంఠపతి 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద 1530 రోజుల పాటు శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన తెలియజేశారు. ఇక ఆయన సతీమణి మాజీ ఎంపీపీ రాజేశ్వరి అన్నారు, ఈ శిబిరానికి తెలంగాణ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరాం సందర్శించారన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ఆయనకు ఘన నివాళి అని అన్నారు. ఆనాడు దీక్ష సమయంలో కూడా ఈ యొక్క దీక్ష శిబిరాన్ని ముఖ్యమంత్రి అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు సందర్శించడం కూడా జరిగింది. మరి హరీష్ రావు గారు, కలితక్క, కోదండరాం సార్ గారు అందరూ కూడా సందర్శించారు. అప్పుడు అందరూ కూడా సందర్శించి దానికి మద్దతు పలకడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రము వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోవడమే చాలా బాధాకరణము. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా ఎవరైతే పోరాడిందో వాళ్ళకి తనైన గుర్తింపిస్తాము, తనైన న్యాయం చేస్తామనే స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. మరి అంత ఎంత పెద్ద ఒక రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 దీక్ష శిబిరాలే నడిచినాయి అప్పట్లో. అందులో ఒకటో దాంట్లో నెంబర్1 స్థాయిలో సుల్తానాబాద్ గడ్డ పైన నిర్వహించడం జరిగింది. మరి అలాంటి ఉద్యమకారునికి ఒక ఖమ్మము జిల్లాలో కూడా పీనరీ జరిగినప్పుడు అప్పుడు కేసీఆరే గాని మన స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని ఎందుకు పట్టించుకోకపోవడం లేకపోవడం అనేది మాకు చాలా బాధకరం. అందరికీ కూడా అలాంటి దాన్ని విమర్శించుకున్నాము. ఎందుకంటే ఉద్యమకారులకు గుర్తింపిస్తాము గుర్తింపిస్తాం పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు. అప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆమెచ్చిండ్రు కాబట్టి, ఇప్పుడు విస్మరించిండ్రు కాబట్టి వారికి సరైన గుర్తింపు లేదు అన్నది ప్రజలకు వివరించేందుకు మేము తెలియపరుస్తున్నాము. వాళ్ళు ఎప్పుడు కూడా మాయ మాటలతోనే చేస్తాం చేస్తామని అనడమే గాని ఇప్పటి వరకు కూడా ఎలాంటి గుర్తింపు లేదు ఒక ఉద్యమకారునికి. మరి ఇలాంటి అప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లోపల ఎవరు ఒక ఉద్యమం గురించి ఎవరు ముందుకు వస్తారు? అప్పుడు ఆ కాలం లోపల ఎవరు ఒక్కడే దీక్ష శిబిరంలో కూర్చుంటే ఒక పిచ్చోడు అన్నారు అందరూ. ఒక పిచ్చోడు లాగా నువ్వు కూర్చుంటున్నా అన్నాడు. నేను పిచ్చోడైనా తెలంగాణ వచ్చేంత వరకు నా సాగు సత్యాంత వరకు